ఈ పాడుబడిపోయిన రోడ్లు ఎక్కడికక్కడ గుంతలు పడిపోయి వాహనాలు తిరగలేని పరిస్థితి ఒకటి రెండు కాదు అనేక ఇబ్బందులు వచ్చాయి. ఐదు సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే వీళ్ళ అహంభావానికి అది ఒక పరాకాష్ఠ. రోడ్లనేటి ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది నాగరికతకు చిహ్నం. నాగరిక ప్రపంచంలో ఒక రోడ్డు బాగుంటే ఆ రోడ్డు వల్ల పరిశ్రమలు వస్తాయి, అంతేకాకుండా మనం ఎక్కడన్నా పోవాలంటే తొందరగా పోయే అవకాశం వస్తుంది. నేను ఒకప్పుడు చెప్పేవాడిని, 5 ఏళ్ళు అదే చెప్పాం. మళ్ళీ ఈ రోడ్లన్నీ చూసిన తర్వాత మా ఆడబిడ్డల హాస్పిటల్ పోయే పని కూడా లేకుండా డెలివరీ కావాలంటే రోడ్డు మీదనే డెలివరీ చేసే పరిస్థితికి వచ్చారు. రేపు రాబోయే రోజులు ఆ పరిస్థితులు ఉండవు. ఎక్కడికక్కడ మీరు పోవాలంటే అతి తొందరగా ఆరోగ్య కేంద్రాలకు చేరే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఎప్పుడు కూడా రోడ్స్ అనేటివి అభివృద్ధి తీసుకొస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగానే మీరు ఆలోచించినప్పుడు ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు మీద పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలే కాకుండా ఇంకొక పక్క పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి వల్ల ఆదాయం పెరుగుతుంది, ఆ ఆదాయం వల్ల సంక్షేమ కార్యక్రమాలు దొరుకుతాయి, మన ప్రజలకు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వస్తాయి. మామూలుగా మంచి రోడ్లుంటే రవాణా ఖర్చులు పూర్తిగా తగ్గుతాయి. ఎక్కడికక్కడ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇప్పుడు వచ్చాయి, కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ చాలా ఆదాయ పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మీరు చూస్తే చాలా వరకు టైం ఆదా అవుతుంది. మూడోది మన ఆరోగ్యం. కొన్ని కొన్ని రోడ్ల మీద మనం తిరిగితే నడుములు ఇరిగిపోయి హాస్పిటల్ చేరే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని ప్రగతి సాధించిన దేశాల్లో రోడ్లన్నీ కూడా ఒక బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి వస్తున్నాయి. ఇంకొక పక్క యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ రోడ్లలో. ఇలాంటి అనేక సమస్యలను మనం ఫేస్ చేస్తున్నాం. మీరు ఒకసారి చూస్తే 25-30 సంవత్సరాల కంటే ముందు మన రోడ్లన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి. ఆ రోజు నేషనల్ హైవేస్కు కూడా మట్టేసే పరిస్థితి లేదు. నేను ఆ రోజు మలేషియా దేశానికి వెళ్ళాను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ దేశం జనాభా 2 కోట్ల జనాభా అప్పట్లో. అప్పట్లోనే భారతదేశం 120 కోట్ల జనాభా ఉన్నాం. కానీ 2 కోట్ల జనాభా ఉండే దేశానికి 8 లేన్ రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ వేశారు. అది కూడా యూజర్స్ అంతా కూడా ఎక్కడికక్కడ టోల్ గేట్లు కట్టి ఆ టోల్కి పే చేసే పరిస్థితి వచ్చారు. దానివల్ల బ్యాంకర్స్ డబ్బులు కట్టే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే అక్కడ చిన్న చిన్న వాహనాలు, ట్రాక్టర్లు కానీ, ఆటోలు కానీ, మోటార్ బైకులకు కానీ ఏమాత్రం ఛార్జ్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల అందరికీ లాభం జరిగింది, అభివృద్ధి జరిగింది. మొట్టమొదటి రోడ్డు మీరు చూస్తే నెల్లూరు నుంచి చెన్నై వరకు మొదటి రోడ్డు వేశాం. అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు NDA గవర్నమెంట్లో చేసిన కార్యక్రమం. అది మొదటి PPP విధానం. ఆ తర్వాత మీరు చూస్తే మొత్తం దేశమంతా కూడా ఇది పెద్ద ఎత్తున ముందుకు పోయింది. అందుకనే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు అయితే దేశానికి ఒక మణిహారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అది వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ రోడ్లన్నీ పెరిగాయి, నెట్వర్క్ పెరిగింది, జిల్లా రోడ్లు వచ్చాయి పెద్ద ఎత్తున. ఈ రోడ్ల వ్యవస్థ వల్ల దేశంలో అభివృద్ధి పరుగులు పెట్టే పరిస్థితి వచ్చింది, ఉపాధి వచ్చే పరిస్థితి వచ్చింది, ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతున్నాయి. దీనివల్ల అనేక సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే ఒక రోడ్డు బాగుంటే ఆ ప్రాంతంలో వ్యాపారాలు సులభంగా జరుగుతాయి. ఒక రోడ్డు బాగుంటే రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర వస్తుంది, లేకపోతే దళారులు కూడా ఎక్కడికక్కడ మోసం చేసే పరిస్థితికి వస్తారు. అందుకనే ఈరోజు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ గ్రామంలో ప్రారంభించాం,
వెన్నెల పాడంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం నేను ఒకటే సెక్రటరీకి అదే మరిగ మా మంత్రికి ఆదేశాలు ఇచ్చా జనవరి మనమందరం సంక్రాంతి జరుపుకుంటాం సంక్రాంతి రోజున ఏ రోడ్లో కూడా గుంతలు లేకుండా గుంతలన్నీ పూడ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఆంధ్ర ఎస్కోబార్ ఒక ఆయన ఉండేవాడు మొన్నటరకు ఆయన ఇప్పుడు ఇంటికి పోయాడు గుంతలు పెట్టి మనం ఇప్పుడు గుంతలు పూడ్చలేక కష్టపడుతున్నాం కానీ ఇది బాధ్యత మామూలు గుంతలు కాదు ఇవి మా తమ్ముడు చేసే స్విమ్మింగ్ పూల్ కొంతమంది చేపలు పట్టుకున్నారు కొంతమంది పంటలు నాటి వరి నాటారు కొంతమంది ఈత కొట్టారు అలాంటి స్విమ్మింగ్ పూల్స్ తయారు చేశాడు మనకందరికీ అందుకనే ఈరోజు మనం చూసింది దీన్ని శాశ్వతంగా నేను ఎప్పుడు చెప్పేవాడిని అలాంటి ఎస్కోబార్లు మనకొద్దు రౌడీ రాజకీయాలు మనకొద్దు అభివృద్ధి రాజకీయాలు కావాలి ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేసే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒకసారి చూస్తే గతం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి 14 19 ఈ రోడ్లు ఎట్టున్నాయి ఈ రోజు ఎట్టున్నాయి ఒకసారి గుర్తు చేసుకోండి ఆ రోజు నేను ఒకటే ఆలోచించే ప్రతి ఒక్క రోడ్డుని ఒక మంచి రోడ్డుగా తయారు చేయాలని ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ రవాణా జరగాలంటే పగడ్బందీగా చేయాలని చెప్పి ముందుకు పోయాం